ఇక బీసీల కోసం రిజర్వేషన్లున్నా అవి అమలు కావడం లేదన్నారు టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య. జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని పార్లమెంట్లో ఆయన డిమాండ్ చేశామని చెప్పారు. రాజ్యాంగం ద్వారా అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎలా అయితే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్ ఉందో అలానే ఎస్సీ ఎన్సీబీసీ తేవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు దాదాపు అప్పటి నుంచి 2004 నుంచి ఎన్సీబీసీ కూడా ఒక ఏమాత్రము పవర్ లేనటువంటి ఆర్గనైజేషన్ లాగా, దానికి ఎలాంటి పరిధులు లేకుండా, దానికి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇవ్వకుండా కేవలం అలంకారం లాగానే ఇవ్వటం జరిగింది. ఈరోజు పేపర్ మీద 27% రిజర్వేషన్లు ఉండాలని ఉన్నా కూడా ఇటు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో కానీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ, ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ 27% అమలు కావట్లేదు. అమలు కానటువంటి వాటిల్లో క్యారీ ఫార్వర్డ్ కూడా కావట్లేదు. వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఎన్సీబీసీకి పవర్స్ లేవు. అందుకొరకు మేము ఈరోజు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. లేవనెత్తడమే కాకుండా ఈ అంశాన్ని ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇవ్వటం ఖచ్చితంగా అవసరమని పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది.